हाई फ्रेंड्स एला बहुनारा तेलुगु तेजम चैनल की स्वागत सुस्वागत ईरोजु नेनु श्रीशैलम वच्चानु इकड़ा ई देवस्थानम गुरिंची कोन्नी विशेषालु मीकु चूपिस्तानु ई वीडियोलो चूसेद्दामा रंडि मोट्टमोदटिगा मीरु चूडवलसिन प्रदेशम श्री बयलु वीरभद्र स्वामी ई वीरभद्र स्वामी चाला शक्तिमंतुडु శివుని జటాజూటంలో నుంచి రాలిపడిన ఒక వెంట్రుక ద్వారా ఉద్భవించిన మహానుభావుడు మహాశక్తిశాలుడు ఈ బయలు వీరభద్రస్వామి గుడి ఎన్నిసార్లు కట్టాలన్నా నిలవలేదంట అందుకే ఇలాగే ఉంచేశారు ఈ బయలు వీరభద్రస్వామిని దర్శించుకోండి మీరు చూడవలసిన ప్రదేశం ఇంకొకటి ఉంది శ్రీ ఉమామహేశ్వర మూర్తి మీరు శ్రీశైలంలో అడుగు పెట్టగానే ముందు కనిపించేది ఈ స్వామి ఈ స్వామిని దర్శించుకోండి శివునికి 64 రూపాలు ఆ రూపాల్లో ఒకటైంది శ్రీ ఉమామహేశ్వర మూర్తి ఈ రూపంలో శివపార్వతులు ఇద్దరు ప్రశాంతంగా కూర్చుని మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఉంటారు చూస్తున్నారుగా మీరు ఎంట్రన్స్ లోనే చిన్న సర్కిల్ ఉంటుంది ఆ సర్కిల్ లోపల నందీశ్వరుని ఎదురుగా శివలింగం ఈ పార్క్ చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా చూడండి ఈ పార్కును కూడా ఆహా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా పార్వతి పరమేశ్వరుడు నందీశ్వరుడు శివలింగం ఒకే ఫ్రేమ్ లో ఎంత బాగుందో ఈ సర్కిల్ పక్కనే ఇంకొక మూర్తి ఉన్నారు వీణాధారి దక్షిణామూర్తి 64 శివరూపాల్లో ఇది కూడా ఒక రూపం వీణాధారి దక్షిణామూర్తి ఈ స్వామిని కూడా చూడండి ఇక్కడే ఉన్న పెద్ద పార్కులో ఈ స్వామి ఉన్నారు ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా చూడవలసిన ప్రదేశం ఈ పార్క్ పిల్లలకైతే మహా సరదాగా ఉంటుంది చాలా బాగుంది ఆ తర్వాత ఈ పార్క్ పక్కనే ఇంకొక మ్యూజియం ఉండండి ట్రైబల్ మ్యూజియం ఈ మ్యూజియం కూడా చాలా బాగుంటుందండి ట్రైబల్స్ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ వస్తువులు ఎలా ఉంటాయి వాళ్ళ హావభావాలు ఎలా ఉంటాయి వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మ్యూజియం లో పొందుపరిచారండి చాలా బాగుంటుంది ఈ మ్యూజియం చూడండి ఈ మ్యూజియం లో వాళ్ళు వాడే పనిముట్లు చూస్తున్నారు కదా పురాతనమైన ఈ పనిముట్లు ఇది చూడండి వాళ్ళు వేటాడే విధానం బాణాలు విల్లంబులు సూపర్ అండి వాళ్ళ ఇంటిలో మనుషులు ఎలా ఉంటారు ఎలా కూర్చుంటారు చూస్తున్నారు కదా అచ్చం మనుషుల్లాగానే ఉన్నారు వీళ్ళందరూ ఈ ట్రైబల్స్ అందరూ చెంచులండి ఇక్కడ ఉండేవాళ్ళు అందు గురించి వాళ్ళ జీవన విధానం గురించి ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు తప్పకుండా చూడవలసిన మ్యూజియం ఇక్కడి నుంచి మనం ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాం అదే శ్రీ సాక్షి గణపతి దేవాలయం ఈ సాక్షి గణపతిని తప్పకుండా దర్శించుకోండి మీకు మంచి జరుగుతుంది తర్వాత పక్కనే ఉన్న పాలధార పంచదారకు వెళ్దాం ఈ పాలధార పంచదార కొంచెం దిగాలండి కిందకి మళ్ళీ పైకెక్కాలి ఆది శంకరాచార్యులు వారు తపస్సు చేసిన ప్రదేశం అండి పుణ్యస్థలం తప్పకుండా చూడండి తర్వాత ఇంకో ప్లేస్ శిఖరం ఈ శిఖర దర్శనం తప్పకుండా చేసుకోండి మళ్ళీ పునర్జన్మ అంటూ మీకు ఉండదు చూసారా అమ్మవారు ఇష్టకామేశ్వరి దేవి ఇప్పుడు ఇష్టకామేశ్వరి దేవిని కూడా మనం చూడొచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ జీపుల ద్వారా తీసుకెళ్తున్నారండి మనిషికి 1000 రూపాయల టికెట్ తప్పకుండా చూడవలసిన ప్రదేశం కోరిన కోరికలు తీర్చే తల్లి ఇష్టకామేశ్వరి
మీ సౌలభ్యం గురించి ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాను. తర్వాత మనం పాతాళగంగకు వెళ్దాం. ఇక్కడ చాలా కిందకు దిగాలండి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదా రోప్వే కూడా ఉంది ఇక్కడ, ఆ రోప్వే ద్వారా కూడా కిందకు వెళ్ళొచ్చు, పాతాళగంగను చూడొచ్చు. తర్వాత అక్కడ నుంచి బోట్లో వెళితే మనకు అక్క మహాదేవి కేవ్స్ ఉన్నాయండి. ఈ గుహలు చాలా పురాతనమైనది. అక్క మహాదేవి శివుని భక్తురాలు, శివుడు సాక్షాత్కరించాడు ఈ అక్క మహాదేవికి. ఈ గుహలు చాలా పురాతనమైనవండి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం శివాజీ స్ఫూర్తి మందిరానికి వెళదామండి. ఈ పక్కనే శివాజీ ధ్యాన మందిరం కూడా ఉంది. అమ్మవారు ఆయనకి దర్శనమిచ్చి ఒక ఖడ్గం బహుమతిగా ఇచ్చిందండి శివాజీకి. ఈ ప్లేసే. తర్వాత మనం కన్నీటి మల్లమ్మ టెంపుల్ అండి. ఈవిడ కూడా మహాభక్తురాలు, శివుడు దర్శనమిచ్చాడు ఈవిడికి కూడా. తర్వాత టెంపుల్ పక్కనే ఉన్నది ఈ జలపాతం. అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చింది కాదండి, ఏర్పాటు చేసిన ఈ జలపాతాన్ని కూడా చూడండి. ఓం నమ శివాయ. ఆహాహా, ఎంత బాగుందండి ఈ నీటి సవ్వడి, ఈ జలధారలు, ఈ జలపాతం ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ జలపాతంలో నీళ్ళు నిజంగానే జలపాతం ఉందా అన్నట్టు వస్తున్నాయి. తప్పక చూడవలసిన ప్రదేశం ఉంది ఇది కూడా. నందీశ్వరుడు ఈ జలపాతం దగ్గర కూడా పెట్టారండి. ఎదురుగుండా మహాశివలింగం కూడా ఉంది. ఓం నమ శివాయ. ఈ జలధారలు సవ్వడి వింటుంటే భలే ఉండండి. ఎప్పుడైనా మీరు శ్రీశైలం కనుక వస్తే, ఒక రెండు రోజులు కనుక ఉంటే ఇక్కడున్న ఈ ప్రదేశాలు, చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు అన్నీ చూడొచ్చండి. ఇప్పుడు ఇష్టకామేశ్వరి కూడా మీరు చూడొచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి ఇచ్చారు కనుక దానికి మార్నింగ్ 10:00 నుంచి మళ్ళీ 1:00, 10:00 వెళ్ళి 1:00 కల్లా రిటర్న్ అయ్యవచ్చు. 1000 రూపాయలు టికెట్ అండి, మార్నింగ్ నుంచి టికెట్లు ఇస్తారు. దాన్ని కూడా దర్శించుకోండి అమ్మవారిని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా ఛానల్ వ్యూవర్స్ అందరికీ మా ధన్యవాదాలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.